మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇక కేంద్రం తీరును నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించే యోచనలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రగతి భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ ఆ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ఎంపీలు, తెలంగాణ ఎంపీలందరూ కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఫిబ్రవరి 1న జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి పార్లమెంట్ లో ఏ విధమైనటువంటి చర్చ పెట్టాలి, దాంతో పాటుగా పార్లమెంట్ లో అమలు చేయాల్సినటువంటి బిల్లులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అంశాలలో పార్లమెంట్ కి సంబంధించి ఏ అంశాలు చర్చించాలి అన్నటువంటి దానిపైన సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దిశానిర్దేశంలో భాగంగా తెలంగాణ కావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల చెల్లింపులు కావచ్చు, దాంతో పాటుగా నూతన కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి కొన్ని హామీలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు రావాల్సినటువంటి పథకాలకు సంబంధించిన అంశాలలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యవర్గ సమావేశం ముగిసింది. మొత్తంగా ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్న బడ్జెట్ లో ఏ అంశాలు చర్చించాలి అనే దానిపైన కేంద్రం అనుసరిస్తున్నటువంటి తీర్పు సంబంధించి పూర్తిగా కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఎంపీలందరికీ కూడా ఏ విధమైనటువంటి అంశాలలో మాట్లాడాలి, ఏ విధమైనటువంటి అంశాలలో చర్చించాలి అన్నటువంటి దానిపైన దిశానిర్దేశం పూర్తి స్థాయిలో చేసినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి ఈ సమావేశం ఇప్పుడే కొద్దిసేపటి ముగిసింది. మొత్తంగా ఈ సమావేశంలో తెలంగాణలో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, పాత బకాయిలు కావచ్చు, నూతన కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, దాంతో పాటుగా బైఫర్కేషన్ సమయంలో రావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అన్నింటినీ కూడా పార్లమెంట్ లో చర్చించేందుకు, బడ్జెట్ అప్రూవల్ చేసేందుకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎస్ఎల్కి తెలంగాణకు రావాల్సినటువంటి మరి ఈసారి జరిగేటువంటి పార్లమెంట్ సెషన్స్ లో మరి ఈ అంశాలను చర్చకు వస్తాయా లేవా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మాత్రం పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి అనేక పథకాలు ఆగిపోతున్న నేపథ్యంలో కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటు కేంద్రానికి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఇష్యూ మనందరికీ తెలిసిందే. ఈ ఇష్యూ బేస్ చేసుకొని కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు కూడా ఆగిపోతున్న నేపథ్యంలోనే ఈసారి అయినా తెలంగాణకు మరి బడ్జెట్ లో కేటాయిస్తారా, ఈసారి తెలంగాణకు కేటాయిస్తున్న బడ్జెట్ అమల్లోకి వస్తుందా లేదా అనే కొంత ఆసక్తి రేపు పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.